కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనతో ప్రత్యూష గారు మ్యామ్ మాట్లాడదు హాయ్ మ్యామ్ ఒక్కొక్కసారి లైఫ్లో మన లైఫ్ మీద మనకే కంట్రోల్ లేకుండా పోతుందా నా లైఫ్లో ఈ ఏమైనా బ్లాక్స్ వస్తున్నాయని భయం వేస్తూ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి మనకంటే అవతల వ్యక్తి మీద మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉండిపోవడము అంటే వాళ్ళ మనల్ని ఎక్కువ తక్కువగా తక్కువగా చూడడం లేకపోతే మనల్ని ఏదో వీల్ ఆఫ్ వేస్ట్ అనే మెంటాలిటీతో మన వైపు ఆలోచిస్తూ లేకపోతే మనకు అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కదా దానివల్ల కూడా బ్లాక్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి సో ఇలా కాకుండా మన లైఫ్ మన కంట్రోల్లో ఉండే విధంగా ఏమైనా టెక్నిక్స్ కానీ ప్రాసెస్ కానీ ఏమైనా ఉన్నాయా ఓకే సో ఫస్ట్ థింగ్ మనము అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి అందరు అందరూ బ్లేమ్ చేస్తూ ఉంటారు వీళ్ళని వీళ్ళు వేస్ట్ అని అంటూ ఉంటారు నువ్వు వేస్ట్ రా నీకేం రాదు నువ్వు వేస్ట్ అనేసి వీళ్ళ మాట వినరు వీళ్ళు ఏదైనా కొత్త ఏదైనా చెప్తుంటే ఎవ్వరు వీళ్ళు మాటలు వినరు వీడికి వాల్యూ ఇవ్వరు వీడిని కంటిన్యూస్గా వేస్ట్ అని తిడతానే ఉంటారు అండ్ ఇలా మాటలు పడుతూ ఉంటారు అనమాట కొంతమంది కొంత ఈవెన్ ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా కొంతమందికి వాల్యూ ఇవ్వరు వాళ్ళు మాటలు పడటం తప్ప వీళ్ళెంత మంచి పని చేసినా వీళ్ళకి మాట వస్తూనే ఉంటుంది అనమాట వీళ్ళు ఏదైనా మంచి పని చేసినా మాట ఎవరో ఒకళ్ళు వీళ్ళు అంటారని కూడా వీళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది ఎంత చేసినా అందరు నన్నే ఏదో ఒకటి అంటూ ఉన్నారు సో ఊరికే వీళ్ళ మీద కంప్లైంట్ చేయడం నువ్వు ఇలా చేసావు నువ్వు తప్పు చేసావు నువ్వు అలా చేసావు ఇలా చేసావు ఇలా 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 మాట పడటం వల్ల కూడా అబెండెన్స్ క్రియేట్ చేయలేరు ఇది బిగ్గెస్ట్ బ్లాక్ ఫర్ మనీ మనీ అట్రాక్ట్ చేయడానికి బిగ్గెస్ట్ బ్లాక్ ఏంటో తెలుసా కంటిన్యూస్ ఇంట్లో వాళ్ళతో మాటలు పడటం ఫ్యామిలీ మెంబర్స్తో మాటలు పడ్టం ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఈవెన్ లేకపోతే ఇన్లాస్తో మాటలు పడటం ఇలా చ ఫ్రెండ్స్తో మాటలు పడటం ఫ్రెండ్స్తో మ్యాక్సిమమ్ తక్కువలేండి ఫ్రెండ్స్ నేను అంత కన్సిడర్ చేయట్లేదు బట్ ఫ్యామిలీ మెంబర్స్తో మాటలు పడుతుంటే ఒక రకమైన బాధను పడే కూడా నా మాట వినట్లేదు నువ్వేదో చెప్పాలని చూస్తాం వాళ్ళు నీ మాట వినరు నిన్నే ఏదో ఒక మాట అంటూ ఉంటారు కంటిన్యూస్గా మాటలు అంటున్నారు కానీ నీ మాట వినట్లేదు ఇలా సి ఇలాంటి సిట్యువేషన్లో ఏ స్విచ్ వర్డ్ ఒక స్పా స్విచ్ వర్డ్ ఉంది ఈ స్విచ్వర్డ్ వాడితే యు యూ విల్ జస్ట్ లిమిట్ దెమ్ వాళ్ళని లిమిట్ చేసేస్తావు ఒక మాట అనడానికి సో ఇట్ ఇస్ ఇక్కడ రాశాను లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ ఎల్ఐఎంఐటీ సిఆర్ఓడబ్ల్యూడి లిమిట్ క్రౌడ్ ఓకే సో ఫస్ట్ థింగ్ ఇది వన్ వే ది డివైన్ ఎనర్జీ సర్కిల్లో వేసుకొని లిమిట్ క్రౌడ్ అని రాసుకొని మీ యొక్క ఒక దాన్ని డివైన్ ఎనర్జీ సర్కిల్ ఆన్ అని దాన్ని యాక్టివేట్ చేసుకొని దాన్ని ఒక మీరు అన్నం తినేటప్పుడు కానీ లేకపోతే వాటర్ తాగేటప్పుడు కింద పెట్టేసి వాటర్ బాటిల్ పెట్టి తాగొచ్చు లేదంటే కంటిన్యూస్గా ఎవరైనా ఏమన్న అంటున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే ఒక మనిషి తిడుతున్నాడు ఇంట్లో ఎవ్రీడే అమ్మమ్మ నాయనమ్మో హస్బెండ్ ఆఫీస్ ఆఫీస్ లో మేనేజర్ ఊరికే తిడుతూ ఉంటాడు అన్నమాట నేనే బ్లేమ్ చేస్తూ ఉంటాడు ఆఫీస్ లో మేనేజర్ తో పాటు అందరు కూడా ఏదో ఒకటి అనుకుంటా ఉంటారు సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు ఇప్పుడు వీళ్ళతో బ్లేమ్ గేమ్ లో పడి నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు నువ్వు ఎంత మంచి చేస్తున్నా వాళ్ళు ఏదో ఒకటి అంటున్నారు నీ తప్పు లేదు అనిపిస్తుంటుంది నీకు లోపల ఫ్రస్ట్రేషన్ వస్తుంటాయి ఏంటి వీళ్ళందరూ నన్ను బ్లేమ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏం చేయాలంటే లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ అని చాలాసేపు నువ్వు జపన్ చేయి ఈవెన్ వాళ్ళు ఎదురుండా అంటున్నప్పుడు కూడా లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ అనుకుంటా ఉండండి వాళ్ళు అన్ని మాట ఎక్కడో ఆప్ చేసేస్తారు ఎక్కువగా వాళ్ళు అనే మాట ఎక్కడో స్టాప్ అయిపోతుంది అనమాట ఎవ్రీడే నీకు ఎవ్రీడే నువ్వు పడే మాటల కన్నా కొంచెం ఈ రోజు తగ్గుద్ది రేపు తగ్గుద్ది కొన్ని రోజుల్లో ట్వంటీ వన్ డేస్ నువ్వు చేసిన తర్వాత ట్వంటీ ఫస్ట్ డే తర్వాత ఎవరు నన్నేం బ్లేమ్ చేయరు స్లోలీ వాళ్ళు నీ మాట వినడం మొదలు పెడతారు దే ఆర్ క్వైట్ అనమాట లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ వాళ్ళని వాళ్ళ లిమిట్స్లో ఉండాలి అంటే ఏమవుతుందంటే మీరు వాళ్ళకి ఎనర్జీ ఇచ్చేస్తారు తెలియకుండా ఒక మనిషి నిన్న ఒక మాట అంటున్నాడు కంటిన్యూస్గా హర్ట్ చేస్తున్నాడు ఏదో ఒకటి నువ్వు వేస్ట్ నువ్వు డమ్మి నీకు మెంటల్ లేకపోతే ఏదో ఒకటి అంటుంటారు కొంతమంది ఫ్రెండ్స్ కావచ్చు ఇన్లాస్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఆఫీస్లో మేనేజర్స్ కావచ్చు ఆఫీస్లో టీమ్ లీడ్స్ కావచ్చు వీళ్ళు ఏదో ఒకటి హర్ట్ చేస్తూ ఉంటారు మనకి తెలియదు ఎందుకు హట్ చేస్తారో సిచ్యువేషన్ తెలియదు మనం ఎంత కష్టపడి చేస్తుంటే ఇలా మాట వస్తుందని లోపల మీరు స్ట్రగుల్ అవుతారు ఆ ఒక్క దాని మీద రోజంతా టైం వేస్ట్ నువ్వు మనీ మేనిఫెస్టేషన్ మ్యాజికల్ వరల్డ్లోకి ఎంటర్నీయకుండా ఆ రోజంతా దాని మీదే పడి కూరుంటాం సో నువ్వు ఎప్పుడైతే లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ అనేసి ట్వంటీ వన్ టైమ్స్ డైలీ అనుకుంటానే ఉండండి అదొక ట్వంటీ వన్ టైమ్స్ కూడా కాదు కంటిన్యూస్గా ఇలా అలా అవుతుంది ఎక్కడైనా ఈవెంట్కి వెళ్తే అందరు ఏదో మాట అంటారు అని నీకు అనిపిస్తుంది అనుకో లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ అంటూ ఉంటాను వాళ్ళు వాళ్ళ లిమిట్స్లో ఉంటారు నేను నిన్నొక మాట అనే ముందు వాళ్ళొక లిమిట్స్లో క్రాస్ చేయరనమాట ఒక రెస్పెక్ట్ అనేది ఫామ్ అవుతుంది నీకు రెస్పెక్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సో నువ్వు అది లిమిట్ చేయాలి కాన్షియస్గా నువ్వు లిమిట్ చేసినప్పుడే వాళ్ళు అక్కడ స్టాప్ అవుతారు నీ చుట్టుపక్కల వాళ్ళని స్టాప్ చేయడం నిన్న ఒక మాట అనకుండా స్టాప్ చేయడాన్ని ఈ స్విచ్ వర్డ్ యూస్ చేస్తాం ఈ స్విచ్ వర్డ్ చాలా చాలా పవర్ఫుల్ లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ దీన్ని నువ్వు డివైన్ ఎనర్జీ సర్కిల్లో రాసుకుంటావా కంటిన్యూస్గా దీన్ని జపన్ చేసుకోవచ్చు అంటే రోజు రోజే డేలో డైలీ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు ఎక్స్పెక్టెడ్ పొద్దున లేవగానే మా అమ్మమ్మ గారు నన్ను తిడతారు మన నాయనమ్మ నన్ను పొద్దున్న లేవు కానీ ఏదో వేస్ట్గా కూర్చున్నావా ఉద్యోగంకి వెళ్తున్నావా అనే కొంతమంది అంటారు పెద్దవాళ్ళు ఏదో మనల్ని ఇంప్రూవ్ చేయడానికే వాళ్ళు రోజు పొద్దునే మనకి నశ పెడుతూ ఉంటారు ఇలా నశ పెట్టి ఇబ్బంది పెట్టి మన మైండ్ అంతా ఈట్ వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంట్లోనే ఉంటారు బయట ఎక్కడ కాదు మళ్ళీ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో మేనేజరో లీడో వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు బ్లేమ్ గేమ్ నడుస్తూ ఉంటుంది నువ్వు తక్కువ చేసావు కాంపిటేటివ్ బ్లేమ్ గేమ్ కూడా ఉంటుంది సో వీటి నుంచి ఒక లిమిట్గా నీకు ఒక రెస్పెక్ట్ కావాలి అంటే లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ కంటిన్యూస్గా లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌట్ లిమిట్ క్రౌడ్ అంటూ ఉంటే అది పవర్ఫుల్గా వాళ్ళకి ఎట్లా అంటే దేర్ ఈజ్ ఎ లిమిట్ లిమిట్ పెట్టేస్తుంది మన కాన్షియస్నెస్లోని డివైన్ ఒక లిమిట్ పెడుతుంది వాళ్ళకి నువ్వు నాతో మాట్లాడాలంటే డివైన్ ఒక లిమిట్ పెడుతుంది నువ్వు నన్ను ఎంత మాట్లాడాలి ఇంతే మాట్లాడాలి ఇంతకంటే ఎక్కువ నువ్వు క్రాస్ అవ్వద్దు నన్ను హట్ చేయద్దు అని నిన్ను హట్ చేసే విధంగా మట్టికి వాళ్ళు మాట్లాడరు స్లోలీ ఈ చేంజ్ మీ మీ ట్వంటీ వన్ డేస్ తర్వాత చూడండి ఇట్ విల్ బి చేంజ్డ్ వాళ్ళు మిమ్మల్ని హట్ చేయరు దట్స్ వాట్ లిమిట్ క్రౌడ్ ఎఫర్మేషన్ ఇది స్విచ్ వర్డ్ ఈ స్విచ్ వర్డ్ చాలా పవర్ఫుల్ ఇట్ విల్ లిమిట్ పీపుల్ హూ ఆర్ హర్టింగ్ యూ నిన్ను నీ వైబ్రేషన్లోంచి డౌన్కి పూల్ చేసే వాళ్ళ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ట్రిగ్గర్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళ నుంచి కూడా ప్రొటెక్ట్ అవుతారు లిమిట్ వాళ్ళ ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్ వాళ్ళు క్రాస్ చేయరు అనమాట నీ యొక్క కాన్షియస్లోనే నువ్వు ఆ లిమిట్ లైన్ నీ యొక్క సర్కిల్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వలేరు ఓకే లిమిట్ క్రౌడ్ లిమిట్ క్రౌడ్ వండర్ఫుల్ మ్యామ్ అండ్ ముఖ్యంగా ఎటువంటి క్రియేట్ అవ్వకుండా ఇటువంటి వాటి వల్ల కూడా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఒక మంచి సర్వైవల్ అనేది చూడవచ్చు ఒక మంచి లైఫ్ అనేది లీవ్ చేయొచ్చు అండ్ ఇలాంటివి మరిన్ని ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ ఉన్నారు వాటికి సంబంధించిన సొల్యూషన్ ఏంటి అనే దానికోసం ఒక ఫ్రీ క్లాస్ అయితే మేము కండక్ట్ చేయబోతున్నారు అందులో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్